అప్డేట్స్ చూస్తే తెలంగాణలో కోవిడ్-19 కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 2924 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 10 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా 1638 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య మొత్తంగా 1,23,090కి చేరింది. ఆసుపత్రుల్లో 31,284 మందికి చికిత్స అందుతుంది. ఇప్పటివరకు 90,988 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 818కి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 461 కరోనా కేసులు నమోదయ్యాయి.